అలాగే మే 10 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఐపీఎల్ మ్యాచ్లు కొంపలే మునిగిపోవు రెండు రోజులు అటు ఇటు అయితే. సో సినిమాలకు రండి, ఈవినింగ్ టైమ్స్ ఫస్ట్ షోలు సెకండ్ షోలు ఫోనుల్లో కూడా ఉంది కదా, మీరు ఆన్లైన్ స్కోర్స్ చూసుకోవచ్చు. దయచేసి సినిమాలకు వచ్చి ఈ సమ్మర్లో సినిమా నిజంగా మే 10 రిలీజ్ అవుతుంది. సో కృష్ణమ్మ సినిమాని చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఐపీఎల్ ఉందన్న, ఒకసారి ఐపీఎల్ గురించి మాట్లాడాలి. ఎప్పుడు నేను నిన్న ఎక్కడో మాట్లాడాను, ఏం మాట్లాడాను, బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్ నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేనా, థ్యాంక్స్. సో నేను కూడా హర్ట్ అయ్యాను, బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్ట్ అయ్యాను, వాళ్ళకంటే బాగా హర్ట్ అయ్యాను. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఏ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరు రావట్లేదు, థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే, అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. ఐపీఎల్ చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ వేదిక మీద ఉన్న రాజమౌళి గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ నేను స్పీచ్ ముగించే ముందు ఒక రెండు కోరికలు ఉన్నాయి నాకు. ఒకటి, కొరటాల శివ గారి స్పీచ్లో దేవర రిలీజ్ డేట్ చెప్తారని, అలాగే రాజమౌళి గారి స్పీచ్లో ఓపెనింగ్ డే ఎప్పుడు, ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెప్తారు, అసలు ఏ జోనరు ఏం సినిమా తీస్తారని తెలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఆ రెండు ఎప్పుడో చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే పెదరాయిల్లో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుందో లేదో, మోహన్ బాబు గారు డైలాగ్ తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఒక మాట చెప్తారు, జీవితంలో వినకూడనిది ఒకటి, వినలేనేమో అనుకున్నది ఒకటి, చూడలేనమో రెండు చూశానని. ఈరోజు నేను ఆ రెండు చూశాను. అక్కడ నుంచి ఒకటి, తెలుగు అంతంత మాత్రం రోజులు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు బ్రదర్, అది నేను అసలు వినకూడలేమో అనుకున్నాను. అలాగే యాంకర్లతో పాటు ఈక్వల్గా అధీర అద్భుతమైన తెలుగు స్పీచ్ ఇచ్చింది, అది చూడలేమో అనుకున్నాను. థ్యాంక్ యూ.